సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు వల్లాగాం. వల్లాగిన తర్వాత ఏంటంటే మాకు చాలా కొన్ని కొన్ని చేపలు పడ్డాయి. దాంట్లో ఏంటంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ చేపలు అయితే తీసుకున్నాం. అంటే ఇవే పడ్డాయి మనకి. దాంట్లో ఇవి ఇదే ఫస్ట్ టైం అనమాట మీకు చూపించండి. ఇప్పుడు చూపించలేదు మీకు. ఇగో ఈ రకమైన చేపల పేరు సోరింగులు అంటారు అనమాట. మనకు అదో ఫ్రెష్ చేపలు పడ్డాయి మనకు లైవ్ అనమాట. బతికిన చేపలే మొన్నే బతికిన చేపలు కోయడం బట్టి మేము చాలా బాధపడ్డాను. అందుకే సార్ చచ్చాకే కూతున్నాను నేను. ఇవి సోరింగులు ఇవి ఇవి గొరసలు ఇవి ఒంజరం పిల్ల ఇది బొక్కొడుగులు ఇవి. సో ఈ సోరింగులు అనేది మీకు ఇప్పుడు కొంచెం మీకు చూపించలేదు. ఇది చాలా కాస్ట్ ఉంటాయి. సో బయటకు వెళ్ళిన తర్వాత అయితే బయట మనం అమ్మిన తర్వాత ఇది చాలా కాస్ట్ ఉంటాయి అనమాట. ఇవి పెద్ద కత్తి లేదనియా. జార్తున్నాయి తేమడకే. కత్తి ఒకటి చిన్న కత్తి పెద్ద కత్తులు తెగ ఉంటాయి అంట. చిన్న కత్తి తెలిసిన టెక్నిక్ గా నేను అది కట్ చేస్తాను. మా పెద్ద కత్తి లేదండి మాయా. ఇవే ఇదే ఇది జారుతుంది చేతికి తప్పట్లేదు నాకు. అవసరం లేదు కానీ ఇది అదే చూస్తున్నాను. చేయలు జారుతుంది కూడా ఇది చేపలకు జారుతుంది. చేయడానికి జారుతుంది ఎందుకంటే లైవ్ కదా. ¡Vamos!
మా గాడి కేసుకోండి ఏది నీలే మంచి నీలే తెరపది ఉప్పునీళ్ళతో కడిగేసాం కదా మనం ఇప్పుడు సాపర్ నీళ్ళతో కడగాలి ఫ్రెష్గా ఉన్నాయి అది చూడు రెండు స్పూన్లు వేస్తున్నాను ఎన్ని వేలు మూడు వేలా నా మూడు గట్లు వేసాను గ్లాస్ లేదా గ్లాస్ లేదు కాబట్టి అర్థం ఏం చెయ్యాలి చెరా ఏసన్ సాల్ట్ సాల్ట్ ఇందా పెట్టే పెట్టే ఇందా మా డాడి వైరన్ కొంచెం ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఎందుకు ఇలాగ కలుపుతున్నానంటే ఇందుకో ఫ్రెష్ లైవ్ చేపలు కదా ముక్కగా ముక్కగా అనేది కారము అంటుకుంటుంది అనమాట ఏదో ముక్కగా అనేది కారము లోనకి అంటుకుంటుంది అంటుకుని బాగా పడుతుంది సో అందుకని ఇలాగ మిక్సింగ్ చేసి ఇలాగ ఫ్రెష్ అని చెప్పి ఫ్రెష్వే చూసారు ఆల్రెడీ లైవ్ అని
పులి పుంచేసి పడే టమాటాలు మిర్చి మొత్తం అన్ని కలిపి మిక్సింగ్ చేసాను. ఒక పావు గంట తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్ ఏంటంటే చేపల కూరతోని అన్నం అయితే కాదు పెసలకాయ ఏంటంటే అది ఏంటది సేమి ఉప్మా. ఇప్పుడు కొంచెం మీరు కూడా ట్రై చేసి ఉంటారు, ట్రై చేయండి సారి. ఇది కూడా మా అన్నయ్య చెప్పాడన్నమాట, ఇది కూడా మా అన్నయ్య చెప్పాడు. ఎక్కడ ఏరవాళ్ళు ఎక్కడ తిన్నాడంట మా అన్నయ్య. ఉప్మా అయితే చాలా గట్టిగా ఉంది, కొడితే అప్పటికప్పుడు బుర్ర బొక్కడిపోద్ది. ఉప్మా అయితే గట్టిగా ఉంది, కొడితే ఎవరి బుర్రన బొక్కడిపోద్ది. అలా ఉంది ఉప్మా. ఎవరుండారు మరి మా టీ డాడీ ఉండాడు అనుకుంటాను, బాగలేకపోతే మాత్రం మా డాడీ పరిగెట్టిస్తారు అంటున్నాడు. గిన్నెది చూడ, అది భయం ఎందుకు అన్నం వండేస్తాను అంటాడు. ఉన్నారా ఇంకా సరిపోద్ది, ఉన్నా సరిపోద్ది. అది రాజుగోడికి, అది ఇది ఇది చిన్న గిన్నె బొట్ట గిన్నె. ఇంకెవరికి ఉన్నది, ఎవరికి తక్కువ ఉందా? ఇది చేప సార్ ఎందుకు ఇటు తగ్గించి గట్టి ఉప్మాలో చేపల పులుసు ఫస్ట్ టైం చూసాను. గుండైపోతుంది అంతే లేదు ఇంకో అందుకోవాలా ఇచ్చి మన ఇచ్చారు వేస్తాండ్రా చూసావా ఎంత చేపలోడు అంతే బురకాయలోడు వేసాను కదా చేప తక్కువ వచ్చింది అని వచ్చాడు. ఇది ఎందుకో గిన్నెది ఫస్ట్ సారీ చేస్తానా ఏడు బాగుంది. వేస్తాను సార్ అందరికి ధారా. సారీ చెప్తున్నా
అందరూ కవర్ చేయరా అందరూ కవర్ చేయి ఎలా ఉంది ఏంటండి ఎలాగుంది చెప్పు రివ్యూ రివ్యూ ఇచ్చేయండి రాజు నీకు ఇంత వదిలేస్తాను చేపలు తక్కువ పడ్డాయి నీకు మళ్ళీ ఏడుతావు కదా चला बहुत निजे मैं चपा नमे चापल चार तो उपमा सेमी उपमा वेरे लेवल चाल चाल बहुत डाडी इंक मैं डाडी उ उपमा असर बहलापते बहुत अंदर कल मोहली बहुत काबड़े हापी तिंटे चूसर क मेरे को ट्राई चेंडी वल्ला तरह यह चेपल पड़े चूपस्ता जय हिंद।